కెమెరామ్యాన్ ఋషితో రాధమోహన్ దాస్ రాజమండ్రి. ఇప్పుడు వీడు రెండు శ్లోకాలు చెప్పాడు కదా, ఈ రెండు శ్లోకాలు చెప్పడానికి ఇన్స్పిరేషన్ ఇదే. ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇస్కాన్లో. నాలుగు శ్లోకాలు చెప్పు గట్టిగా చెప్పాలి. శ్లోకాలు దీనికొచ్చు, వీళ్ళ అన్నయ్యకొచ్చు, వీళ్ళిద్దరి వలన వీడికి మూడు శ్లోకాలు చాలా స్పష్టంగా ఉంది. అమ్మాయి వాయిస్ అయితే ఇద్దరు చదవాల్సిన చిన్న పిల్లలు వింటుంటే తీయగా వినబడి అవట్లే. ఇప్పుడు ఏదో చెప్తుంటే మధ్య ఆపేశారు. మీరు తిరుపతి వెళ్ళారా? అప్పుడు ఏమైంది చెప్పు. ఎవరికి? ఇద్దరికి గుండె అయిందా? మా నాన్న గుండె ఎవరు చేశారు? నువ్వు చేసావా? అంకుల్ గారు చేశారా? మరి నీకెవరు చేశారు? రాజేష్ బాబు కూడా చేశారా? మరి గుండె కొట్టేశాక అప్పుడు నువ్వు బాగున్నావా? బాగున్నావా నువ్వు అప్పుడు? మళ్ళీ డబ్బులు అది వచ్చేసలేదు. మరి మేము చిన్నప్పుడు ఏమనే వాళ్ళం అంటే, తిరుపతి గుండు తిన్నంగా వండు, అన్నవరం గుండు అన్నంగా వండు అనేవాళ్ళం. నీ తిరుపతి గుండె అన్నవరం గుండె? తిరుపతి గుండె అయితే తిన్నగా ఉండు. తిరుపతి గుండె వెరీ గుడ్. మరి అయితే నువ్వు రోజు మరి అరే నీకు నేను ఎన్ని గిఫ్ట్లు ఇచ్చాను? మూడు గిఫ్ట్లు ఇచ్చాను. మూడు గిఫ్ట్లు అంటే ఐదు చూపిస్తున్నాయి. అందరూ ఐదు తీసుకుని మూడు చూపిస్తారు. ఎన్నసారి కదా? ఏ గిఫ్ట్లు ఏవి? అమ్మ పైన ఆశిస్తుంది. ఏమన్నారు? ఆమె తీసుకున్నారా? పెద్దనాన్న. ఆయన పెద్దనాన్న. ఓకే ఓకే ఓకే. బాలవాక్ బ్రహ్మవాక్ కదా. అయితే మరి మనం ఏదో ప్రసాదం తిన్నావా? ప్రసాదం తిన్నాం తిన్నావా? అది కూర్చోవాలి. అందరు చెప్పండి, గోవిందా 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 గోవిందా. ప్లీజ్ కూర్చోండి.